క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. శాంతి సమాధానం తోటి వారిని ప్రేమతో ఆదరించాలని క్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరూ జీవించాలని రెవరెంట్ కొమిన జోసెఫ్ కేరీ, పాస్టర్ దానా రాబర్ట్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు కోరారు. పేదల ఎడల జాలి, దయ, కరుణ, ప్రేమ, క్షమాగుణం కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్ అని, అందరూ కలిసిమెలిసి సోదరభావంతో జీవనం సాగించాలని అన్నారు. మనిషిలోని అసూయ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేసి పతనానికి దారితీస్తుందన్నారు. చదువుతోనే మనిషికి విలువ పెరుగుతుందన్నారు. తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అయితే ప్రతి దానిలో కూడా మనం మార్పును అనేది, తర్వాత ఎదుగుదలను అనేది కోరుకోవాలి. మీ అందరికి కూడా బైబిల్లో చాలా మంచి విషయాలు పాస్టర్స్ అందరూ కూడా మనకు చెప్పున్నారు. నేను రెండు విషయాలు చెప్తాను. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత, ముఖ్యంగా నేను కూడా ఈ ప్యారలైజ్ స్కూల్లో ఇక్కడే చదువుతున్నాను, అదేవిధంగా మన సెయింట్ మార్క్స్ లూథరన్ కాలేజీలో 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చేశాను. ప్రతిరోజు కూడా నేను ప్రేయర్ చేస్తూ అప్పుడు నేర్చుకున్నటువంటి వాక్యాల్లో రెండు విషయాలు ప్రభు యేసు ప్రభు చెప్పేది, రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రేమించుట క్షమించుట ఇవి రెండే బైబుల్ కానీ క్రైస్తత్వం కానీ చెప్పేది. అయితే మనం ప్రేమిస్తాం, క్షమించే స్థానంలో మానవతలో చాలా వరకు వెనకబడుతూ ఉంటాం. ముఖ్యంగా క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనలో ఉన్నటువంటి ప్రేమని, దయని, మనకు మన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక వస్తువును కూడా ఇతరులకు ఇచ్చే విధంగా ఉండాలన్నదే ఈ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి మనలో ఉన్నంతలో, సార్ మీరు ఏదేదో కార్యక్రమాలు చేస్తుంటారో, లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారో, మేము పేదవాళ్ళం చేయలేము అని కొంతమంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఒక ముద్ద అన్నమైనా సరే మన పక్కన వారికి మనం దానం చేస్తే అదే మనకి చాలా వాళ్ళని ప్రేమించినట్టు, వాళ్ళకి సహాయం చేసినట్టు. వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున.